नमस्ते टीचर्स वीडियो द्वारा मनम दीक्षा ऐप लो मन डीटेल्स नी ए विधंगा अपडेट चेयालो तेलुसुकुंदाम इंदुकोसम मुंदुगा मन मोबाइल लो उन्न दीक्षा ऐप नी अपडेट चेसुकोवाली प्ले स्टोर लोनिकि वेळ्ळि अपडेट ऑप्शन उंटे अपडेट चेसुकोवाली लेदा सरिगा अपडेट अव्वनि पक्षंलो ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా కొత్తగా రీఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్లో ప్రొఫైల్లోనికి వెళ్ళి మన స్కూల్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ముందుగా దీక్ష యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి ఉంటే పర్లేదు, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్పై క్లిక్ చేసి లాగిన్ విత్ దీక్ష ద్వారా మన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి మనం దీక్ష యాప్లోనికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడిగా మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే ఈ ప్రక్రియ చేయాల్సిన పని లేదు. లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్లోనికి వెళ్దాం. ప్రొఫైల్పై క్లిక్ చేసి పరిశీలించినప్పుడు పైన మన పేరు, అదేవిధంగా దీక్ష ఐడి, కస్టోడియన్ ఆర్గ్, కింద కంటెంట్ ప్రిఫరెన్సెస్ కింద రోల్, డిస్టిక్, స్టేట్, ఈ మూడు డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. కానీ దాని కింద బ్లూ కలర్లో ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పేరు, రోలు, స్టేటు, డిస్టిక్ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు మన బ్లాక్ డీటెయిల్స్ని, క్లస్టర్ డీటెయిల్స్ని, స్కూల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ముందుగా బ్లాక్పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఏ మండల్లో పనిచేస్తూ ఉంటామో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మండల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలో ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తరువాత క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లస్టర్ అనగా మన స్కూల్ కాంప్లెక్స్. మన పాఠశాల ఏ స్కూల్ కాంప్లెక్స్ కిందకు వస్తుందో ఆ స్కూల్ కాంప్లెక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. చివరగా స్కూల్ అన్నదానిపైన క్లిక్ చేసి మనం ఏ స్కూల్లో పనిచేస్తున్నామో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై మళ్ళీ క్లిక్ చేయాలి. చివరగా అన్ని డీటెయిల్స్ సరిగా సబ్మిట్ చేశామో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉన్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ సరిగా అప్డేట్ అయ్యాయో లేదో చూసుకోవడానికి మళ్ళీ ప్రొఫైల్పై క్లిక్ చేయగానే మనం ఇక్కడ గమనించవచ్చు రోల్, డిస్టిక్, స్టేట్తో పాటు స్కూల్, క్లస్టర్, బ్లాక్ కూడా అప్డేట్ అయ్యాయి. ఈ విధంగా దీక్ష యాప్లో కొత్తగా ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా మన స్కూల్ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు.